కారణము నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు పెద్దలు శ్రీశ్రీ. అయితే అనార్థులు ఎంతమంది అయితే ఉంటారో, అనార్థులు చాలామంది దేశంలో ఉన్నారు. అలాంటి వారికి మనకు తోచిన ఉడతాభక్తి సహాయం చేయాలి. రాముడు వారధి కట్టేటప్పుడు కూడా ఒక ఉడతాభక్తితో సహాయం చేసింది. అది చిన్నదా పెద్దదా సహాయం అని కాదు, మనకు తోచినంత అనార్థులకు సహాయం చేస్తే ఎంతో పుణ్యము. ఇలాంటి కార్యక్రమాలు యువత చాలామంది మన మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మా అజయ్ నటరాజ కళ్యాణం సంగీత నృత్య శిక్షణ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నేను నరసింగ్ రాథోడ్ ఇద్దరం కలిసి ఇలాంటి కార్యక్రమం తీసుకున్నాము. అనార్థులకు బీదవారికి తిండి లేని వారికి మనం అన్నదానం చేయడం ఇవన్నీ చాలా మంచి పుణ్యకార్యాలు అని నేను చెప్తున్నాను. మీ యువత కూడా ఈ దారిలో ఉండి 10 మందికి మేలు చేయాలని కోరుచున్నాను. ఈరోజు షాద్నార్పట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో చిన్నపిల్లలు పౌష్టికాహార లోపం వల్ల ఈ రోజుల్లో చాలామంది పిల్లలను చూస్తుంటున్నాం. పౌష్టికాహార లోపం వల్ల ఎదలేక వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి మేము వాళ్ళకు పౌష్టికాహారం అందించడానికి బ్రెడ్లు, ఫ్రూట్స్, మిల్క్ ఇటువంటి అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు మెయిన్గా పేదవాళ్ళని మన తోటి మనుషులే వాళ్ళు, మన తోటి మనుషులకు సహాయపడాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రోగ్రాంలు నైట్లో కానీ, బస్టాండ్లో కానీ, ఫుడ్డు కానీ, తర్వాత గత కోవిడ్ నుంచి కానీ ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇటువంటి ప్రోగ్రాంలు చాలామంది బీద మధ్యతరగతి పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మెయిన్గా మా తోటి ఒక మనిషిలాగా సహాయపడే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఇంకా చాలా కార్యక్రమాలు ముందు ముందు చేయబోతున్నాము. ఈ స్ఫూర్తితోటి యువత మెయిన్, ఈ రోజుల్లో యువత ముందుకు వస్తేనే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి యువత తన అంటే ఇంత చేయాలని లేకుండా తనకు తోచిన సహాయం ఒక మనుషులకు చేస్తే అదే పుణ్యం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ నటరాజ కళా నిలయం తరపు నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని భావిస్తున్నాము.